గాజాలో ఇజ్రాయెల్ నరమేధాన్ని నిరసిస్తూ పాలస్తీనాకు సంఘీభావంగా అమెరికాలో మొదలైన విద్యార్థి ఉద్యమం ఇప్పుడు యూరప్ ను కూడా కుదిపేస్తోంది. 35,000 మంది అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ తాజాగా మరో నగరం రఫాలో మరో సామూహిక మారణ హోమానికి తెగబడుతోంది. దీనికి వ్యతిరేకంగా గ్లోబల్ నార్త్ అని పేర్కొనే అమెరికా, ఐరోపా దేశాల విద్యార్థులు పెద్ద ఎత్తున వీధుల్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్పెయిన్, బ్రిటన్, నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్ తో సహా యావత్తు ఐరోపా ఖండం నేడు విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతోంది. గాజాలో ఇజ్రాయెల్ దురాఘతాలతో సంబంధం ఉన్న కంపెనీల్లో యూనివర్సిటీ ఎండోన్మెంట్ ట్రస్ట్ ఫండ్ ను పెట్టుబడిగా పెట్టడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఇజ్రాయెల్లోని జాతి అహంకార నెతన్యాహు ప్రభుత్వంతో సంబంధాలు తెంచుకోవాలని వారు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డమ్, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, జర్మనీ రాజధాని బెర్లిన్, స్పెయిన్ లోని బార్సిలోనాలోని విశ్వవిద్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు చేసిన విద్యార్థుల పట్ల పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. అనేక చోట్ల విద్యార్థులకు మద్దతుగా అధ్యాపక సిబ్బంది ముందుకొచ్చారు. నిరసనలను అణచివేసేందుకు జర్మన్ ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించింది. అమెరికాలో చాలా యూనివర్సిటీలు పోలీసులను రప్పించి మిలిటరీ తరహా ఎత్తుగడలతో అణచివేయాలని చూశాయి. అయితే ఈ ఉద్యమం క్యాంపస్ల నుంచి వీధుల దాకా విస్తరించింది. అమెరికా తర్వాత బ్రిటన్ లో ఈ నిరసనలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ తదితర యూనివర్సిటీలు విద్యార్థుల నిరసనలతో హోరెత్తుతున్నాయి. ఒకవైపు పొదుపు చర్యల పేరుతో దేశీయంగా ప్రజలపై భారాలు మోపుతూ, మరోవైపు ప్రజానిధులను ఇజ్రాయెల్లో మారణ కాండకు వెచ్చిస్తారా అంటూ విద్యార్థులు బ్రిటన్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యా నిలయాలుగా ఉండాల్సిన యూనివర్సిటీలను యుద్ధాలకు నిధులు చేకూర్చేలా మారుస్తారా అంటూ వారు నినదిస్తున్నారు.